धन्यवाद अंतोनी स्कूल गत 23 संवत्सराल संधि वालिदर भार्य भर्तलु वाल तल्लिदंड्रि सहकार वाल अन्नदम्मुल सहकार स्कूल स्थापించి మిడిల్ క్లాస్ రేంజ్ లో పెద్ద ఎత్తున విద్యను అందిస్తున్నారు. దానికి ఈ రోజు మన ముఖ్య అతిథిగా గౌరవ బాలలత గారు ఆమె ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు. నాన్ స్టాప్ గా ఇప్పుడే చెప్తుంది రోజు నేను 17 గంటలు పని చేస్తాను, ప్రతి సంవత్సరం 20 మందికి ఐఏఎస్ తయారు చేస్తున్నాను చెప్తున్నారు. मन मन का अभी मैं चस्ता ईद गंटल पनी आम चूड़ वील चेर मीद रोज 15 गंटल पनचे नुन गंटल चुप्तवा अड़कन कोचिंग 15 गंटल ना स्टापारी ना इन सारे अंकने भगवंत इकना आम वाइस इच्छी गुंतु मंजी ईएस तैयार आम मूल मन का ईएस तैयार ईएस कोचिंग इतने अभी मामूल काबटे आम चाल चला सारी गपर्ट को अदेमा चैरम सोदरी लक्ष्मी श्रीनिवास रेड्डी गारु वाइस चैरम प्रभाकर गारु प्रेसिडेंट संजय गारु मल्लिकार्जुन गारु बालराज गारु हरि हेमंत गारु मिगता सुंदरराज गारु बंगारम शेट्टी वाल मिसेस सोदरी मणि सनिता गारु टीचर्स स्टूडेंट्स पेरेंट्स अंदर नमस्कार बंगारम शेट्टी आनी मुत्याल अड़ तैयार डांस प्रोग्राम तैयार अड़ चूँ पिल रावलम्मा स्पीड रे मन दर मन पिल तैयार वाल तैयार तलदे मन మనమేదో పెద్ద స్కూల్ చేస్తున్నాం మంచి స్కూల్ చేస్తున్నాం మన పని అయిపోయిందని మనం ఈజీగా చేతులు దులుపుకోవద్దు. పిల్లలను ఎప్పుడు గాని పిల్లలు మనకంటే కూడా తెలివిపర్లు. ఎందుకంటే నేను చూస్తున్నా నా మన్మన్ మన్మరాలు ఉన్నారు, వాడు 5 ఏళ్ళలో ఉన్నాడు 6 ఏళ్ళలో ఉన్నాడు, వాడు సెల్ ఫోన్ ఏంది తినడు, సెల్ ఫోన్ లేంది పాలు తాగడు, వాడు గేమ్స్ చూడండి అసలు వానికి నిద్ర పట్టదు. पद्धति इप्ड स्टूडेंट अंत काबी इपड़ू टेक्नजी मेरी वाल अवेरने मैं अट्ठा पिल के वाल मन कटे स्मार्ट वालू चाल सारूदा तपल अबद्धा इक चयु मम्मी आनी चपलेको वाल अबद्ध आड़े तपल अभी गुर्तपड़ी वाल काबी चाल जाग्रत उ పిల్లల ముంగట అబద్ధాలు ఆడొద్దు. మీరు కూడా టీవీలు చూడొద్దు, మీరు కూడా గంటల గంటల సెల్ ఫోన్లు మాట్లాడొద్దు. మీ అలవాట్లన్నీ ఆ పిల్లలకు వస్తాయి. మనం రాదనుకుంటాం, చిన్న పిల్లలు అనుకుంటాం, వదిలేస్తాం, వాళ్ళని పట్టించుకోము. కానీ వాళ్ళు ప్రతిదీ గ్రహిస్తున్నారు. మా అమ్మ ఏం చేస్తుంది, మా డాడీ ఏం చేస్తున్నాడు, ప్రతిదీ గ్రహిస్తున్నారు. కాబట్టి మన అలవాట్లే మన పిల్లలకు వస్తాయి. मन पिल खराब एवरो मन इंट पक्ल खराब चेयर मनमे तलदे खराब दयचे मन पिल आदि मुत्या मंत्र भविष्य बंगार मसूट भविष्य मीरा एटना 35-40 सक्सेस कॉलेर मेरीका नाक बिग बिग फौंडेशन आवल के उसे उद्योग कांट्राक्टरा बिजनेस आवल उठी पिछले डिफरेंट वाल इपड़ी मन चो वाल चाल गोपे ऊहिचर अंत गोपे ना चूँगी ने अम्म मलूर मैसम पुटे इकड़ने इदे गुंडपोचल इदे ऊर मेरे वे ऊरे आ ऊर् पुटना नाकू 70 संवसरा चुड़ पाल व्यापार इपड़ विद्यासंस्था दाक कारण कष्ट वाट्सअप चूस्त कष्ट
పాలమ్మినా పువ్వులమ్మినా కాయ కష్టం చేసినా కాలేజీలు పెట్టినా స్కూళ్ళు పెట్టినా సక్సెస్ అయినా కాబట్టి మీరు కూడా షార్ట్ కట్లు ఎవరు సక్సెస్ కాలేరు కష్టపడవలసిందే మీ ఏజ్ పెద్ద ఏజ్ ఏం లేదు ఇద్దరు పిల్లలు అయిపోయారు మీ ఆయన సంపాదిస్తుడు నువ్వు ఐదు వైపుగానే ఉంటే కాదు సరిపోదు నువ్వు ముప్పై ముప్పై రెండు ఏళ్ళు ఉన్నావు ఇంకా కష్టపడు పని చేయి ఏదో నీకు తోసిన పని చేయి మీ ఆయన చేదోడుగా బాధడుగా ఉండు ఇంట్లో ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది నువ్వు పని చేస్తే రోజు హెల్తీగా ఉంటావు నేను ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు నాకు నేను ఇప్పటికీ పొద్దున నైన్ టు నైన్ పనిచేస్తున్నాను రోజు ఇప్పటికి కూడా డెబ్బై సంవత్సరాలు అయింది మీ తాత ఏజ్ ఉన్నా ఇప్పటికీ రోజు పనిచేస్తున్నాను ఎందుకంటే పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం కష్టపడితేనే సక్సెస్ అవుతాం అదృష్టం అంటే ఆడలో లేదు అదృష్టం అంటే మన చేతనే ఉంది భగవంతుడు ఆడనో లేడు భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు మనం ఎంత కష్టపడితే ఎంత డిసిప్లిన్ ఉంటే ఎంత రెస్పెక్ట్ ఉంటే ఎంత ప్లానింగ్తో పోతే అంత సక్సెస్ అవుతాం ప్రపంచమంతా మన పిల్లలను ఎదురు చూస్తుంది మన పిల్లలున్నంత తెలివితేటలు మన పిల్లలకు ఉన్నంత సబ్జెక్టు మన పిల్లలకు ఉన్నంత ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండు ప్రపంచంలో ఎవరికి లేదు టాప్ డాక్టర్స్ అయినా ఇంజనీర్స్ అయినా సైంటిస్టులు అయినా ప్రపంచంలో ఉన్న గొప్పలంతా కూడా మన తెలుగువారే మనకు తెలివితేటలు ఎక్కువ గొప్ప తెలివితేటలు ఉన్నాయి మనకు కాబట్టి మీరు ఇప్పటి సంధి మీరు కూడా హెల్త్ మెయింటైన్ చేయండి క్రమశిక్షణ ఉండండి డిసిప్లిన్గా ఉండండి తప్పకుండా మీ పిల్లలు మీ అలవాట్లని నేర్చుకుంటారు మీకంటే కూడా మామూలుగా కాదు అంత గొప్పలు అవుతారు వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అంతా టెక్నాలజీ జమానా అప్పుడంటే ఇంజనీరింగో మెకానికలో సివిలో ఏదో చదివి గొప్పలం అయ్యారు ఇప్పుడు అట్లా కాదు అంతా టెక్నాలజీ రోజు రోజు టెక్నాలజీ మారుతూనే ఉంటుంది ఆ టెక్నాలజీ తగ్గట్టు మనం చదివితేనే దాంట్లో లీనమైతేనే ఆ సీరియస్నెస్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం ఇప్పటికైనా మీరు కూడా ఏదో ఒకటి ప్రతిదీ కూడా సంపాదిస్తూనే ఉండాలి ప్రతిదీ కూడా పని చేస్తూనే ఉండాలి పని తక్కువనో ఎక్కువనో ఎంత సంపాదన వస్తుందని ఇంపార్టెంట్ కాదు మనం ఎంత పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఆయన సుందర్ రాజు ఉన్నాడు ఆయన ఒక స్కూల్ పెట్టిండు ఆయన అనుకుంటా ఇలా ఐదు స్కూళ్ళు పెడతాను ఇలా మూడు ఎకరాలలో ఎంత విశాలంగా ఉంది ఎంత బ్రహ్మాండంగా ఉంది అన్ని కిరాయి బిల్డింగ్లలో నడుస్తున్నాయి ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చూడండి పిల్లలకు కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ కానీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఇట్లా పోతూ పోతూ భగవంతుడు సక్సెస్ చేస్తూనే ఉన్నాడు ఆయన భార్య భర్తలు ఎంత కష్టపడతారు వాళ్ళకి లేదు స్కూల్ కోసమే ఆలోచన చేస్తారు కాబట్టి గొప్ప వాళ్ళు అవుతున్నారు ఎంతోమంది విద్యార్థులను ఎంతోమంది పైకి ఇంజనీర్స్ వాళ్ళ సంఖ్యతో చదువులే ఇలా దేశ విదేశాల్లో వాళ్ళ స్టూడెంట్స్ అంతా కూడా అదే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా అయినా సంట్యాంతో చర్చికి తీసుకుపోయాడు ఒకసారి ఎంపీ కాకముందు నాకు అక్కడ మొక్కిపించాడు ఏది మొక్కుతుంది అయితే సరే నా కోసం ప్రతి మంగళకరమైన ప్రే చేస్తాడు ఆయన ఆ చర్చిలో పోయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడాలి పని చేయాలి మన పిల్లలకు మన అలవాట్లే వస్తాయి మనం కూడా క్రమశిక్షణ ఉండాలి ఎవరైతే క్రమశిక్షణలు ఉంటారో డిసిప్లిన్ ఉంటారో రెస్పెక్ట్ ఉంటారో భగవంతుడు పర్ఫెక్ట్గా వాళ్ళకి దారి చూపిస్తాడు వాళ్ళకి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇస్తాడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు వాళ్ళు గొప్పలు అవుతారు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి టెన్షన్స్ వస్తాయి అవన్నీ కూడా అధిగమించినప్పుడే కదా మనం గొప్పలు అవుతాము మనం అవన్నీ కూడా అధిగమించినప్పుడే కదా మనం మంచి సక్సెస్ అవుతాము అప్పుడే కదా సక్సెస్ కష్టం లేని సుఖం లేదు కష్టాలు ఉంటాయి కష్టాలు పోయినప్పుడే కదా మనకు సుఖం వచ్చేది మనం సక్సెస్ అయ్యేది కాబట్టి తల్లిదండ్రులు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడాలి పని చేయాలి మీరేదో హౌస్ వైఫ్ ఉంటే నాకు నచ్చదు మీకే నష్టం ఈ టీవీలు చూసి సెల్ ఫోన్లు మాట్లాడి ఇదంతా మైండ్ ఖరాబ్ అవుతుంది మీకు వచ్చేది ఏమి లేదు దాంతో పిల్లలు ఖరాబ్ అవుతారు దాంతో కాబట్టి దయచేసి మనతోటే మన పిల్లలు కూడా సక్సెస్ కావాలని బాగా గొప్పలు కావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్